నమో వెంకటేశాయ. ఇక్కడ మనం చూస్తున్నది పరమ పవిత్రమైన తిరుమలలోని స్వామివారి పుష్కరిణి. నేను తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చి ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి ఒక చిన్న వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత పవిత్రంగా ఉన్నాయో ఇక్కడి నీళ్లు. ఇంతమంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నా కానీ ఈ పుష్కరిణిలోని నీరు మాత్రం చాలా స్వచ్ఛంగా చాలా నీట్గా ఉంటాయి, అలాగే చాలా చల్లగా కూడా ఉంటాయండి. ఎంతలా ఎండాకాలం కూడా ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది. ఇది మొత్తము కూడా స్వామివారి పుష్కరిణి ఆలయానికి పక్కన ఒక భాగంలో ఉంటుందన్నమాట. ఈ పుష్కరిణి పక్కనే మనకి మాడవీధులు ఉంటాయి. ఈ మాడవీధుల గుండా కొంచెం ముందరకెళ్తే మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనం ఉంటుందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే వేంగమాంబ అన్నదాన భవనము. నేను కూడా ఇక్కడ స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాను. చూస్తూ ఉన్నారు కదా ఎంత పెద్ద భవనమో. ఇలాంటివి 4 ఉన్నాయండి, కింద మధ్యలో 3, 4 ఇలా ఉంటాయన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడికి వచ్చిన భక్తులకి అన్నప్రసాదాన్ని ఉదయం పూట టిఫిను ఇక్కడ అందిస్తూ ఉంటారు. ఈ స్వామివారి పుష్కరిణి, వేంగమాంబ అన్నప్రసాద భవనము, ఈ 2 చిన్న చిన్న క్లిప్స్ తీశాను. ఇవి తప్ప ఇంకా ఈ తిరుమలలో నేను ఎటువంటి వీడియోలు తీయలేదండి. ఒక గుర్తుగా ఉంటాయని ఈ 2 తీశాను. ఓం నమో వెంకటేశాయ.